హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ఏటా జనవరిలో డిఎస్ నిర్మిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యాశాఖలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టీచింగ్ పోస్టుల భర్తీకి ఏటా జనవరిలో డిఎస్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు గమనిస్తే డివైఓ ఎంఈఓలకు డివైఓలుగా, డివైఓలకు జాయింట్ డైరెక్టర్ గా పదవులు కల్పించేందుకు కృషి చేస్తా ఉన్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వచ్చే సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేసి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులను ఉద్యోగులు ఒకే గొడుగు కిందకి తెస్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా మార్గాపురంలో ఆయన మీడియాతో తెలియజేయడం జరిగింది. ఓకే, ఈ నెల 14వ తేదీ 15వ తేదీ పాఠశాల తేదీల్లో పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే వచ్చే సంక్రాంతి సెలవులో ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయి. అన్నిటికంటే ముందు మరి జనవరిలో డిఎస్సీ అనేది కన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక దానికంటే ముందు 2018 డిఎస్సీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.